నాలుగు ఎనిమిది తొమ్మిది ఎటుపోయినో ఎంతో శ్రమ పడుచున్నను హింసలను శోధనలు అనుభవిస్తున్నా ఇరుకులలోన పడము ఎన్నో కష్టాలు వస్తాయి సమస్యల్లో పడి తప్పించుకోలేకపోతాము అయినను వ్యాకులము చెందము వ్యాకులం అంటే అర్థం బయటకు మార్గం లేకుండా పోవడం ఎంతగానో నష్టపోయి నష్టాన్ని పొందడం నిరీక్షణ లేదు లేక నిరాశ పౌలు దారి కనపడలేదు అన్నాడు కానీ బయటకు దారి లేదు అండలేదు మనకు తప్పించుకునే మార్గం కనిపించకున్నా యేసు ఇచ్చాడు తానే మార్గమని ఆమె ఆయన మన మార్గము దారి చేస్తాడు ఎదురుగా ఎర్ర సముద్రము వెనుక ఐగుప్త సైన్యము ఉన్నప్పుడు ఇస్రాయేలియలకు దారి కనిపించలేదు కనుక దేవుడు సముద్రాన్ని చీల్చాడు నీ ఎర్ర సముద్రం చీల్చుతాడు నా ఎర్ర సముద్రాన్ని మనం ముందుకు గాని వెళుతూ ఉంటే ఆమె పట్టువదలకు ఆగిపోకు మనం భయపడడం సాతాను ఆశిస్తాడు దేవుడు ధైర్యాన్ని కోరతాడు పలువురు శాతానికి భయపడిపోతూ మూలను కూర్చొని వణికిపోతుంటారు ప్రాణం నిలిస్తే చాలంటూ మనం ఇలాంటి మనస్తత్వంతో జీవించకూడదు కొన్నేళ్ల క్రితం నేను ఒకరితో మాట్లాడాను వాళ్ళు క్షేమ అడిగితే ఎన్ని కష్టాలు పడుతున్నానో వాళ్ళు చాలాసేపు వివరించాను కష్టాలు చెప్పడం కష్టాలు చెప్పడం నాతోటి మాట్లాడడం ముగించి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ నా హృదయంలో మాట్లాడి చెప్పాడు దాడికి పైన నిలబడితే దాడి క్రింద ఉండాల్సిన పని ఉండదు కమా అన్న కనుక మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా నిలబడే మనస్తత్వం ఉండాలి ఎప్పుడు చైతన్యంతో జీవితాల్ని గడపాలి నేను ఒక నగరంలో కాపర్ల లంచ్లో పాల్గొన్నాను నేను అక్కడ సదస్సులో మాట్లాడడానికి వెళ్ళాను అక్కడికి ముందుగానే వెళ్ళి కాపరులతో మధ్యాహ్నం భోజనంలో పాల్గొన్నాము వాళ్ళు మాతో కలిసి పని చేస్తారు భోజనం ముగిసిన తర్వాత ప్రశ్నలు అడిగారు వారిలో ఒకరు అన్నారు సదస్సు బాగా జరగబోతుంది ప్రజల్లో ఎంతో ఉత్సాహం వస్తుంది మాకు చాలా సంతోషం కానీ మీరు వెళ్ళిన తరువాత ఈ చైతన్యాన్ని ఎలా నిలుపుకోవడం నేనన్నాను సరే పరిశుద్ధాత్మలో మిమ్మల్ని చైతన్యపరచుకోమని బైబుల్ అంటుంది మనం ఇలాంటి ఆలోచనలు మానాలి ఎవరో వేరొకరు వచ్చి నాకు చైతన్యాన్ని ఇవ్వాలనే ఆలోచన దావిది చెప్పాడు ప్రభులో నన్ను పరుచుకున్నాను దావీదుకు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వకుండా అతడు గుళ్యాతి పైకి వెళ్తున్నప్పుడు వాస్తవంగా చెప్తే అతన్ని ప్రోత్సాహించకపోవడమే కాక చాలామంది అతన్ని ఎంతగానో నిరుత్సాహపరిచారు దేవుల్లో విశ్వాసం ఉంచుదామని నువ్వు శాసక్తుల ప్రయత్నిస్తుంటే అదంతా ఏమీ లాభం లేదని ప్రజలు అండం ఘోరం కదూ మ్యాన్ దావీదు గుల్యాతి పైకి వెళ్తున్నాడు దైవ సహాయం ఉందని విశ్వసించాడు వాళ్ళు అన్నారు నువ్వు పిల్లాడివి పసివాడివి నీకు అది లేదు నీకు ఇది లేదు నీకు వయసు లేదు తను తాను ప్రభులో ప్రోత్సహించుకుంటున్నాడు తాను చంపిన ఎలుగు బంటిని సింహాన్ని గుర్తు చేసుకొని ఒంటరిగా ఉన్న సమయాల్ని గుర్తు చేసుకున్నాడు తనతోటి దేవుడు మాత్రమే ఎలాంటి సహాయమూ లేదు ఇలా మూలక నెట్టబడితే ఏం జరుగుతుందంటే సహజ వనరుల కోసం చుట్టూ వెతుకుతుంటాం చేతిలో డబ్బు లేదు నాకు విషయం గురించి ఏమీ తెలియదు నాకు ఏం చేయాలో తోచదు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అది పెద్ద సమస్య కదూ సహాయపడేవారెవరూ లేరు సంగతి తెలుసా నువ్వు మరియు దేవుడు మీరిద్దరు మాత్రమే చాలు దేవుడు చెప్పిన పని చేయడానికి నీ పక్కన నిలబడి ఉత్సాహపరచడానికి ప్రజలు ఎప్పుడూ ఉండాలన్న ఆలోచన మానుకోవాలి ఉంటే మంచిది అయితే మనం ఇలా ఉండాలి నాకు అది దొరకాలి దొరకకుండా నేను ఎలాగో బ్రతుకుతానో అది లేకుండా ఇతరులపైన ఎక్కువ ఆధారపడతాం ఇతరుల భావాలపై దేవుని పైన ఆధారపడం దేవుడు ఎంత ఘనుడో సరిగ్గా అర్థం చేసుకోలేము మనం ఎర్ర సముద్రం చీల్చిన దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం దాంతో వాళ్ళ ఆలోచన మారిపోయి ఉంటుంది దాన్ని ఎలా చేస్తాడో తెలుసుకోవాలని కోరుతాం అయితే ఆయన ఏం చేయబోతున్నాడో మనకు సాధారణంగా తెలియదు మన మానవ హృదయం దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది ఇక మార్గం లేదు అనుకుంటాం మనకు అది కనపడలేదు కనుక అయితే అలా తలంచడు అన్నాడు చూడనే నాకు ఇన్ని ఉన్నాయి ఎంతో శ్రమ పడుతున్నాము ప్రతివైపు ఎంతో ఒత్తిడి ప్రతివైపున ఇరికింపబడ్డాము ప్రతివైపు బయటికి మార్గం అనేది కనిపించదు అయినా మనం ఏమాత్రం నిరాశపడము వదలము అందరూ చెప్పండి పట్టు వదలను తొమ్మిదో వచనం తరము పడుతూ హింస పొందాం అందరూ చెప్పండి హింస పొందాం చూడండి దాని అర్థం వేధింపులకు గురవడం సాతాన్న ద్వారా శ్రమలు లేక అతడి దాసుల ద్వారా జీవితంలో మిమ్మల్ని ఎవరైనా ఈ విధంగా వేధిస్తున్నారా నేను అడుగుతున్నాను ప్రజలు అన్యాయంగా నిందలు వేస్తే మీకు కోపం వస్తుందా వాళ్ళు మిమ్మల్ని గురించి చెడ్డగా ఇతరులకు చెప్తూ ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియనప్పుడు కోపం వస్తుందా అవును చూడండి అదే హింస అంటే నిజానికి వాస్తవం తెలుసుకోవాలంటే మనకు తప్పక హింసలుంటాయి ఇక్కడ ఒక వాక్యం అంటుంది నా కొరకు తల్లిని తండ్రిని సహోదరి అన్న ఇళ్ళు భూమిని వదిలితే చూడండి కొన్నిసార్లు వదులుకోవాలి కొన్ని పనులకు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది కొన్నిటిని చెయ్యకూడదు ఒకరొక ఉద్యోగంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ధన సంపాదనకై మనసాక్షిని కొన్నిసార్లు తొక్కేస్తూ గడుపుతున్నారు కనుక దేవుని కొరకు దేవుని రాజ్యం దేవునితో నడకకు ఈ పని వదిలేస్తే కొనుక్కోవాలని ఆశిస్తున్న కొత్త ఇల్లును కొనుక్కోలేమని తెలిసినా కూడా వాళ్ళు ఉద్యోగం వదిలేస్తారు ఇలా జరగచ్చు నేను అందుకు ఒక ఉదాహరణ చెప్పాను అతడు మీ జీవితంలోని వ్యక్తుల్ని గురించి చెప్పాడు వాళ్ళతో ఇక కలిసి ఉండాల్సింది లేదు తద్వారా మీ జీవితం నాశనం అవుతుంది తల్లి తండ్రి సహోదరి అన్న ఈ సంగతి గమనించారా హృదయపూర్వకంగా దేవుని సేవించాలని తీర్మానించినప్పుడు కుటుంబంలోని వ్యక్తులు కూడా దూరంగా వెళ్ళిపోతారని ఎక్కువ బాధించే విషయాల్ని సాతాను ఉపయోగిస్తే ఎందుకు మనకు ఆశ్చర్యం కలుగుతుంది మనకు సంబంధం లేని దాన్ని అతడు ఉపయోగిస్తే మనం ఏమాత్రం పట్టించుకోము అది హింసలా ఉండదు వేధింపులా ఉండదు కనుక మనల్ని నొప్పించే భాగాన్ని తాకే వస్తువుని తీస్తాడు అయితే బైబిల్ చెప్తుంది మనసాక్షికి వ్యతిరేకంగా పాపం చేయకూడదని అతడు దూరంగా వెళ్ళిపోయాడు లోకం అన్ని వైపుల నుండి మనల్ని గర్దిస్తున్నదని తెలుస్తున్నా సర్దుబాటు 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 ఇదే సందేశాన్ని సాతాను ఏసు కూడా ఇచ్చాడో ఆయన అరణ్యంలో ఉన్న సమయంలో నలభై రాత్రులు పగళ్ళు శోధింపబడి ఒక్కసారి నాకు మొక్కావంటే ఈ రాజ్యములను వాటి మహిమను నేను నీకు ఇచ్చేదను సాతాను ఎన్నిసార్లు అరుస్తాడా కదా నువ్వు కొంచెంగా సర్దుబాటు చేసుకున్నావంటే నీకు ఎక్కువ డబ్బిస్తాను ఉన్నత స్థానాన్ని ఇస్తాను లేదా ఇది చేస్తాను అది చేస్తాను కమా ఇదంతా తెలియదని చెప్పొద్దు ఉద్యోగంలో ఇలాంటి పరిస్థితి ఎందరికి ఎదురైంది దేవునితో సహవాసాన్ని నిలుపుకోవడానికి జీవితంలో అనుభవిస్తున్న కొన్ని సుఖాలను వదులుకోవాల్సి వస్తుంది ఈ మాట మనకు నచ్చదు ఎందుకంటే నిజంగా సుఖాల్ని వదులుకోవడానికి ఇష్టపడము మనం ఏం వినాలని ఆశపడతామంటే దేన్నైనా పుచ్చుకోవడం దేన్నైనా వదులుకోవడం కాదు నా సేవ కొరకు ఎవరైనా తల్లి తండ్రి సహోదరి అన్నా ఇళ్ళు వదులుకున్నారంటే ఈ జీవితంలోనే నూరింతలు ఫలితాన్ని హింసలతో పాటు పొందేద్దారు దాన్ని ఇప్పుడు నా జీవితంలో అనుభవిస్తున్నాను ఈ పరిచయం చేయడానికి మేము ఎన్నిటినో త్యాగం చేశాము మంచి జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది గ్యారేజ్ అమ్మకాల్లో ఆరేళ్లు దేవునిపై ఆధారపడే బట్టలను కొన్నాను అప్పుడు సంపదలను బోధించాను హోటల్ గది అద్దెకు తీసుకోలేకపోయేవాళ్ళం డబ్బు ఉండేది అదో కూటాలని ముగించిన తర్వాత పార్కింగ్ స్థలాల్లో నిద్రపోయేవాళ్ళం అరిగిపోయిన టైర్లతో ఉన్న మా మొదటి వ్యాన్ నాకింకా గుర్తుంది మనం ఇలాంటి కష్టాలను పడతాం అలా కష్టాలు పట్టడం చెడుపు ఏమీ కాదు అది మన విశ్వాసాన్ని నిరూపిస్తుంది ఇలాంటి సమస్యలు లేకుండా దేవుని సేవించడం వీలవుతుందా హృదయం బాగుందా లేదా సంకల్పం మంచిదా కనుక కొన్నిసార్లు వదిలివేయాలి కుటుంబం పోయింది అంటే వాళ్ళందరూ లేకుండా పోయారని కాదు అయితే వాళ్ళు దూరంగా తొలిగారు స్నేహితులు లేరు అంటే వాళ్ళు ఇలా పరిచర్య చేయాలని తెలిస్తే మీ స్నేహాన్ని వదిలేస్తాం నా సేవా ప్రారంభంలో ఎక్కువ మంది స్త్రీలు బోధించరు మా సమాజంలో దాన్ని అంగీకరించరు దయాలను వెళ్ళగొట్టడం ఆదరణ పొందలేదు రోగులపై చేతులు ఉంచడం అంగీకరించరు దేవునికై అగ్నిలా జ్వలించడం అంగీకరించరు అలవాటుగా ఆదివారం చర్చికెళ్ళడం అనేది దాన్ని అంగీకరిస్తారు అయితే దేవునితో సన్నిహితంగా బ్రతకడానికి మీరు పూర్తిగా అంగీకరించకపోతే జీవిత విధానం మారుతుంది కామన్నా కొందరితో మాట్లాడుతున్నాను ఆలయానికి వెళ్ళి కూర్చోగలం నిజం చెప్తే క్రైస్తవేతరులు కూడా చాలామంది ఆలయానికి వచ్చి కూర్చుంటున్నారు నేను ఎప్పుడూ చెప్తాను రోజంతా షెడ్లో కూర్చుంటా దాంతో కారణయిపోను అని ఆమె మీరు ప్రతి చర్చికి చర్చికెళ్ళి కూర్చోగానే క్రైస్తవులని అనుకోకూడదు మన క్రైస్తవ్యం జీవితాన్ని తాకకపోతే ఎలా చెప్పగలం నేను ఎప్పుడో రెండేళ్ల క్రితం క్రైస్తవురాల్ని అయ్యాను అని అయితే వాళ్ళ జీవిత విధానం మారకుంటే నేను సంగతి చెప్తాను దేవుడు కష్టాలని ఇస్తాడు ఏం తినాలో ఏం ధరించాలో చెప్తాడు కమాన్నా సరే మేము ఇవ్వడం చేశాం సహజంగా ఇప్పుడు పుచ్చుకుంటున్నాం ప్రతిఫలాన్ని అయితే అయితే ఓ మ్యాన్ ఈ హింసలు నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి ఒక సంగతి చెప్తాను దానికి విలువ ఉంది ఎందుకంటే మీకు తెలుసా ఆ వెర్రి వేధవులు నువ్వేం చేసినా సరే తెడతారు ఆమె తరమబడుతూ హింసల్లో కష్టాల్లో ఉన్నాము ఆయనను దిక్కు లేని వారము కాము దేవునికి స్తోత్రం ఒంటర్లో కాము అని చెప్పాడు నేను ఎన్నడూ విడవను ఎడబాయను మేము నేలకు పడదోయబడిన నశించు వారము కాము నన్ను ఆటలో నుండి తీసివేయరు హోమ్రెన్ కొట్టకపోయినా నేను ఆటలోనే ఉంటాను మేము పడద్రోయబడ్డ ఎన్నడూ నశించము లూక ఆరు ముప్పై ఐదు పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి దిగులు పడకు దేవుడు ఉన్నాడు వ్యక్తిగత జీవితాల్లో ఆచరించడం నిజంగా చాలా కష్టమైన లేఖన భాగాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాము వాటిల్లో కొన్నిటిని చదివి సులభంగా ఆమె చెప్పగలము ఆ ప్రకారంగా చేయడమే కష్టము శత్రువును ప్రేమించుడి దయచూపుట మేలు చెయ్యి చెప్పండి శత్రువుని ప్రేమించుడి చెప్పండి దయ చూపుట చెప్పండి మేలు చెయ్యి సహోదరులకు సహాయం చేసి ఆదరణ కలిగిస్తూ ఉండాలి అప్పివ్వండి వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించక నష్టం వస్తుందనుకోక సహాయం వేరుగా చెప్తే ఇలా చేయొద్దు దోచుకున్నారు నన్ను మోసగించారు నేను అందరికి ఇస్తాను అయితే ఎవరు నాకు సహాయం చేయరు చూడండి ఇచ్చేటప్పుడు మన వైఖరే ఇక్కడ ముఖ్యం నేను నా శత్రువుల కొరకు ప్రార్థిస్తాను విరోధుల మేలు కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ జ్ఞానోదయం కొరకు ప్రార్థించాలి కొన్ని సందర్భాల్లో దేవుడు మీకు వారిపై దయ పుట్టిస్తాడు బాధిస్తున్న వ్యక్తికి సహాయం చేయమంటాడు అయితే ఈ వాక్య భాగము మీ పైన దాడి చేస్తున్న వ్యక్తికి సహాయం చేయమని ప్రత్యేకంగా చెప్పడం లేదు ప్రజలకు మేలు చెయ్యమని మాత్రం చెప్తుంది ఇతరులకు సహాయం చేయడం కన్నా మేలైన పని మనకు మరొకటి లేదు మనం బాధల్లో ఉన్నప్పుడు మనం ఇది ముఖ్యంగా చూడండి ఇది అర్థం కాకుండా దీన్ని అర్థం చేసుకోండి కఠినమైన అసాధారణ కార్యం ఏమిటంటే పేగులు తోడేస్తున్నంత బాధను అనుభవిస్తున్నా సరే ఇతరులకు సహాయం చేయండి చూడండి ఇది మీరు చేయగల ఒక శక్తివంతమైన కార్యము బాధల్లో ఉన్నా సరే దీన్ని చేయాలి తప్పనిపిస్తున్నా మంచి చేయడం తెలుసుకోగలగాలి నేను చెప్పేది వింటున్నారా మీరు మన భావాలు మనల్ని అదుపు చేస్తున్నాయి తప్పనిపిస్తున్నా సరే మంచి చెయ్యగలగడం నేర్చుకోవాలి మనం ఇటీవల ఒక రాడిగారు నేను ప్రసంగానికి సిద్ధపడుతూ ఉన్నాను ముందు వరుసలో కూర్చుని ఉండగా అడిగారు మీరింత ఆరోగ్యంగా చలాకీగా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పండి నేనైనా ప్రజలు కోపం లేకుండా ఎలా బ్రతకాలో సదా చెప్తుంటా శత్రువుల్ని ప్రేమించి దయచూపి మేలు చెయ్యి సహోదరులకు సహాయం చేసే ఆదరణ కలిగిస్తూ ఉండాలి అప్పివ్వండి వారి నుండి ఎటువంటి ప్రతిఫలము ఆశించక నష్టం వస్తుందని తలంచుకోకుండా అందరినీ ప్రేమించాలి ద్వేషాన్ని లోకి రానివ్వకు ఒక వ్యక్తిని చూసి ఇలా అనుకోకు నువ్వు ఇక ఎన్నడూ మారనే మారవును చేసాం అవునా మిమ్మల్ని గురించి తలంచుకోకండి నేను ఇక ఎన్నడూ మారిన మార్ను మారేందుకు వీల్లేదు సదా అదే వెరీ 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 నిరంతరం లేక కుటుంబంలోని వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తున్నావు ఎంత ప్రార్థిస్తే వాళ్ళంత చేడ్డం ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం కలగాలి ప్రార్థించినప్పుడు ఎందుకు వాళ్ళు మరెంతో చేడతారు ఎందుకంటే దేవుడు వాళ్ళని నిలదీస్తాడు నిలదీయబడని వాళ్ళతో కంటే నిలదీయబడ్డ వాళ్ళతో కలిసి వ్యవహరించడం నిజంగా కఠినం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మితిమీరతారు ప్రార్థన ఫలించలేదని చేయడం వదిలివేస్తాం దేవుడు చెప్తున్న పని తెలుసుకోవడం గ్రహించాలి ధైర్యంగా నిల్చొని చెయ్యి 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 సాతాను అలసిపోయే వరకు చెయ్యి అందరూ ఒక ప్రకటన చెయ్యాలి సాతానా నేను నిన్ను జయిస్తాను ఎందుకంటే నాలోనున్న వాడు నీకంటే కూడా ఘండు నాలో నున్నవాడు నీకంటే ఘండు అది కష్టమే చేసే ప్రతి పని గురించి దానివల్ల కలిగే ఫలితం గురించి మనం ఆందోళన పడడం పూర్తిగా మానివెయ్యాలి దేవుడే మనకు ప్రతిఫలం ఇచ్చువాడు సహాయకుడు ఆయనే అధికారి జరిగే సమస్త కార్యాలు ఆయనకు తెలుసును తలపైన ప్రతి వెంట్రుగా లెక్కించాడు నువ్వు కార్చిన నీ కన్నీరంతా ఆయన సీసాలో ఉంది నువ్వు ఈ భూమిపైన పుట్టక ముందు నుండే నువ్వు చేయబోయే పనులు ఆయనకు తెలుసు నీ నోటి నుండి మాట బయటకు రాకముందే ఏం చెబుతావో ఆయనకు తెలుసు చె చెప్పాడు నేను మార్గమును ఇక మనం చెప్పకూడదు వీల్లేదు జూస్ వీల్లేదు అది నాకేమి జరగదు వీల్లేదు మీరేం మాత్రం మారో నేనేమి మారను నాకెన్నడూ డబ్బు ఉండదు మంచి ఉద్యోగం దొరకదు కొత్త కారు కొనలేను సొంత ఇల్లు ఉండదు మీరు ఎలా మాట్లాడాలో నేర్పించేందుకు ఒక నెల పడుతుంది మీ పిల్లలకు వాళ్ళు కొంచెం మాట్లాడడం నేర్చుకోగానే బోధించడం ఆరంభించాలి వాళ్ళ చిన్నప్పటి నుంచే మీరు బోధించాలి ఎలా ప్రజల్ని ప్రీతిపరిచేవారిలా కాకుండా దేవుని ప్రీతిపరిచేలా ఉండాలో దేవుడు వారిని ఎలా సృష్టించాడో అలా ఉండగలిగేలా ఎవరైనా మనకు అందులోని కొంచెమైనా బోధించుంటే మనకున్న సమస్యలు ఉండేవి కావు ఫిలిపి నాలుగారు దాన్ని చెబుతానంటే మీకు అది బాగా తెలుసు దేనిలోనూ ఆతురపడకండి అయితే అన్నిటిలోనూ చెప్పండి అన్నిటిలోనూ చెప్పండి అన్నిటిలోనూ అన్నిటిలోనూ ప్రతి దానిలోనూ ప్రార్థనతోనూ కృతజ్ఞతలతోనూ మీ కోరికలను దేవునికి తెలియపరచండి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక సమస్య నుంచి వెళ్తుంటే మీ మనసుని దాని మీద ఉంచి దాన్ని తెలుసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు నాకది తెలుసు అయితే రేపటిని గురించి తెలుసుకోవాలని ఈ రోజుని వ్యర్థం చేయడం మానుకోండి దేవుడు ఒక రోజుకి ఒకసారికి కృపనిస్తాడు కృప మనం చేయవలసిన దానికి చేసే సామర్థ్యాన్నిచ్చే దేవుని శక్తి రేపు వచ్చే సమస్యను గురించి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చూడ్డానికి ఇంకా కృపనివ్వలేదు కనుక ఒకవేళ మనం మార్గాన్ని చూస్తే అంతా దుఃఖమయంగా ఉంటుంది మనకు ముందే సమస్య గాని ఉంటే మనం రెండు వారాల ముందే దాని గురించి చూస్తే అపవాది అంటాడు అప్పటికి ఇంకా హీనంగా అవుతుంది మీకు ముందే తెలిసి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇలా అనుకుంటారు నేను ఇది అసలు సహించలేను అప్పుడే భయం మొదలవుతుంది నేనేం అవునా నిజమేనా మనం నిజంగా మంచిగా దాని గురించి ఆలోచించలేమా చెప్పండి ఎంతమంది మీలో నిజంగా అలా ఆలోచించగలరు మనకెంతో మంచి పాఠం ఉంది ఆ నిజంలో దేవుడు ఇస్రాయేలీలకు కావలసినంత మన్నా ఇచ్చాడు రోజుకొకసారి మన జీవితాలకు అది ఒక పాఠం వాళ్ళు రోజు కంటే ఎక్కువ మన్నాన్ని దాచిపెట్టుకున్నప్పుడు ఏమైంది మీకు అది తెలుసు కదా అది కుళ్ళిపోయి కంపు కొట్టింది కుళ్ళిపోవడం ఆరంభించి కంపు కొట్టింది అవునా కనుక ప్రజలేమంటారు జీవితం కంపు కొడుతుంది నా జీవితం కుళ్ళిపోయింది నేను ఈ కుళ్ళిపోయి కంపు కొట్టి జీవితంతో అలసిపోయాను ఊ ఇది బాగుంది మన మన జీవితం కొన్నిసార్లు అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా ఎందుకంటే ఈ రోజుని జీవించడం లేదు ఆనందించడం లేదు ఈ రోజుని ఈ రోజుని రేపటి గురించి తెలుసుకోవడానికి యూస్ చేస్తున్నాం వచ్చే వారాన్ని రెండు వారాల్లో మూడు వారాలు నాలుగు రిటైర్మెంట్ గురించి ఇప్పుడో తర్వాత తెలుసుకోవాల్సిందే రేపు అనేది నాకు అసలు ఉందో లేదో తెలియదు మేము ఈరోజు ప్రోగ్రాం ముగిస్తుండగా చాలా సాధారణ విషయాన్ని గుర్తు చేయాలని తలంచాను అయితే అది మీరు వింటున్న విషయాలన్నిటిలో బలమైంది అది తేలిక మాటల్లో దేవుడు ప్రేమిస్తున్నాడు ఒకసారి నా వద్దకు వచ్చిన స్త్రీని మర్చిపోలేని జాయస్ మీరు ఒకరోజు ఆ టీవీ తెరవైపు వేలు చూపి ఇలా చెప్పారు దేవునికి నీపై ప్రేమ అది నా జీవితాన్ని మార్చివేసింది నేను ఎప్పుడూ ఆ మాట వినలేదు అని చూడండి ఇది అందరికీ తెలుసు అని తలుస్తాం అయితే దేవుని ప్రేమను గురించి అందరికీ తెలియదు అందరినీ ప్రేమిస్తున్నాడు అనుకుంటాం అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు నిబంధన లేవు సత్క్రియలపై అది ఆధారపడదు నువ్వు ఎలాంటి తప్పు చేసినా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు ప్రోత్సహిస్తున్నాను కనీసం రోజుకు పన్నెండు సార్లు అయిన ఆ మాట చెప్పడం అలవాటు చేసుకోండి అద్దంలో ముఖాన్ని చూసుకుని పెద్దగా చెప్పాలి దేవునికి నాపై ప్రేమ దాన్ని ఎంతగా చెప్తే ఆ మాటను ఎంత ధ్యానిస్తే ఎంతగా ఆలోచిస్తే అది మీ జీవితాల్లో అంతగా వాస్తవం అవుతుంది ఆత్మవిశ్వాసం పెరిగి మునుపటి కంటే ఎక్కువ ధైర్యశాలిగా మారతారు ముగింపులో మరోసారి దేవునికి నీపై ప్రేమ